हेलो यूट्यूब फैमिली, वंस अगेन वेलकम बैक टू द चैनल। दिस इज योर मुनवर एंड यू आर वाचिंग मुनवर मैगजीन। सो फ्रेंड्स, इप्पुडु टाइम वच्चेसी 12:50 अवुतुंदी। नेनु इक्कड विरुणकेस मोत्तम एक्सप्लोर चेसी इक्कड नुंचि इप्पुडु बयलुदेरानु फ्रेंड्स। सो लेट्स गो, इप्पुडु मनं इक्कड नुंचि ताडपत्रिकि बयलुदेरदां। सो फ्रेंड्स, ఇక్కడ రోడ్ సైడ్ వచ్చేసి జామకాయలు అమ్ముతున్నారు ఫ్రెండ్స్। యాక్చువల్గా తాడిపత్రిలో జామకాయలు చాలా ఫేమస్ ఫ్రెండ్స్। फ्रेंड्स, इकड़ा ना लेफ्ट वच्चेसी ताड़ीपत्री इंजीनियरिंग कॉलेज फ्रेंड्स। इधी ना लेफ्ट मेरे चूड़ो टेक् पेरे कटोर ताड़ीपत्री इंजीनियरिंग कॉलेज। सो इकड़ी ताड़ीपत्री इंका 4 किलोमीटर्स फ्रेंड्स। सो ताड़ीपत्री आगे ఫ్రెండ్స్, అక్కడ నన్నారి చాలా సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్। తాడిపత్రిలో నన్నారి, ఇంకా మనం లస్సి తాగుదాం కదా, ఈ రెండు తాడిపత్రిలో తప్పకుండా ట్రై చేయాలి ఫ్రెండ్స్। మీరు ఎప్పుడన్నా తాడిపత్రి మీద వెళ్ళేవైతే కనుక మార్నింగ్ పూట నేను చెప్పాం కదా, సింహాచలం వెళ్ళేటప్పుడు మార్కండేయ గుడి పక్కన సందులో టిఫిన్ సెంటర్లో దోశ కంపల్సరీ ట్రై చేయాలి ఫ్రెండ్స్। ఇంకా మధ్యాహ్నం పూట అయితే కనుక ఎండకి బస్టాండ్ దగ్గర నేను చూపిస్తాను కూల్ డ్రింక్ షాప్ మీకు, అక్కడ మీరు కంపల్సరీగా నన్నారి లేకుంటే లస్సి ఈ రెండు కంపల్సరీగా అక్కడ మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగుంటాయి। సో ఇప్పుడు నేను తాడిపత్రిలో వచ్చి ఫస్ట్ అక్కడ కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఆగి అక్కడ నన్నారి తాగుతాను ఫ్రెండ్స్, ఎందుకంటే నన్నారి అక్కడ చాలా సూపర్గా ఉంటుంది। సో షాప్ మీకు చూపిస్తాను కూరిన్ షాప్ ఏదనేది। సో ఫ్రెండ్స్, నేను తాడిపత్రిలో ఎంటర్ అయ్యాను। ఇక్కడ నుంచి అనంతపురం వెళ్ళాలంటే 47 ఉంది ఫ్రెండ్స్, బల్లారి ఇక్కడ నుంచి 134 ఉంది। సో ఇక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గర వెళ్ళేసి అక్కడ కూరిన్ షాప్లో మనం నన్నారి తాగుదాం ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పిన కూల్ డ్రింక్ షాప్ ఇదే ఫ్రెండ్స్, సత్తార్ కూల్ డ్రింక్స్। సో చూస్తున్నారుగా ముందర సత్తార్ కూల్ డ్రింక్స్। సో లెట్స్ గో, లోపలికి వెళ్ళేసి ఇక్కడ మనం చెప్పినట్టుగా నన్నారి తాగుదాం ఫ్రెండ్స్। भैया एक नन्नारी। सो फ्रेंड्स, इदे आ कूल ड्रिंक शॉप नेनु मीकु चेप्पिंदि। ई कूल ड्रिंक शॉप पेरु वच्चेसि सत्तार कूल ड्रिंक शॉप। इदि ताडिपत्रिलो बस स्टाण्ड पक्कने उंदि फ्रेंड्स। सो इक्कड कूर्चोनि इप्पुडु मनं नन्नारी तागुदां। नन्नमनुकु नन्नारी तेच्चेस्तुन्नाडु। सो ఇదే ఫ్రెండ్స్ మన నన్నారి, లెట్స్ గో, ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం మనం। సో ఫ్రెండ్స్, నన్నారి చాలా బాగుంది ఇక్కడ, మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ నుంచి బయలుదేరితే ఇక్కడ కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్, నన్నారి నన్నారి లేదా లస్సి। Thank you।
సో ఫ్రెండ్స్ మన్నారి చాలా బాగుంది ఇక్కడ. సో కాసేపట్లో ఇక్కడ నుంచి మనం బయలుదేరుతాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ఎన్ బర్కత్ అనే రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఫోన్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం. సో ఫ్రెండ్స్ ఇక్కడ రెస్టారెంట్ ఫుల్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ బండి పెట్టడానికి ప్లేస్ కూడా లేదు. అయినా సరే బాగా పెడదాం మనం ఇక్కడ బండి. ఇక్కడ బండి పెట్టేసి లోపలికి వెళ్ళేసి లోపల మనం ఫస్ట్గా భోజనం చేద్దాం ఫ్రెండ్స్. ఈ హోటల్ లోపలికి వెళ్ళేసి మనం ఇప్పుడు ఇక్కడ ఏమైతే ఉన్నాయో మెను కనుక్కొని ఫస్ట్ మనం ఫోన్ చేసుకుందాం. ఏసీ అందరు పడిన సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫోన్ చేస్తున్నాను. ఇక్కడ నా ఫ్రెండ్ వచ్చాడు షాన్వాస్, ఇతను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ షాన్వాస్. సో ఫ్రెండ్స్ ఇతను కొంచెం షై పర్సన్ అన్నమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు ఫోన్ చేస్తున్నాం. ఇక్కడ ఫోన్ చేసిన తర్వాత నేను డైరెక్ట్గా ఆదానికి బయలుదేరుతాను ఫ్రెండ్స్. సో మీకు వెళ్ళేటప్పుడు కలుస్తాను నేను. సో ఫ్రెండ్స్ నేను అక్కడ ఫోన్ చేసుకొని ఆదానికి బయలుదేరుతుంటే ఇక్కడ నా ఫ్రెండ్ ఇంకా నూరు తగిలాడు. ఐఎమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ? ఎలా ఉన్నావు, ఏంటి సమాచారం? సో ఫ్రెండ్స్ ఇక్కడ షానవాజ్ ఇంకా నూర్ వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. సో హౌ ఆర్ యూ? సో ఫ్రెండ్స్ ఇతను నా ఫ్రెండ్ ఇప్పుడు బయలుదేరుతున్నాడు. ఇతనికి బాయ్ చెప్పేసి మనం కూడా ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరదాం. సో నా ఫ్రెండ్ వెళ్ళాడు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కూడా తాడిపత్రి నుంచి ఆదోనికి బయలుదేరదాం. సో ఇప్పుడు టైం వచ్చేసి ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా 2:25 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 2:25 అయింది ఫ్రెండ్స్. మా ఇక్కడ నుంచి ఆదోని దాదాపుగా 1:20-1:30 ఉంది ఫ్రెండ్స్. సో ఆదోని వెళ్ళేసరికి టైం 4:35 అవ్వచ్చు ఫ్రెండ్స్. సో లెట్స్ గో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తాడిపత్రిలో పెన్నా రివర్. ఇక్కడ చూస్తే అసలు నీళ్లు లేక ఎండిపోయింది. ఇప్పుడు మనం గండికోట వెళ్ళాం కదా ఫ్రెండ్స్, అది కూడా పెన్నా రివరే. కాకపోతే ఎందుకు అక్కడ నీళ్లున్నాయంటే అక్కడ డ్యామ్ ఉంది ఫ్రెండ్స్, కాబట్టి అక్కడ నీళ్లున్నాయి. సో బాయ్ బాయ్ తాడిపత్రి. సో ఇక్కడితో తాడిపత్రి అయిపోయింది ఫ్రెండ్స్ అవుట్కట్స్. ఇక ఇక్కడ నుంచి మొత్తం హైవే మనకి. ఇక్కడ నుంచి గుత్తి ఎగ్జాక్ట్గా 50 కిలోమీటర్స్ ఉంది. సో లెట్స్ గో, మనం ఇప్పుడు మన జర్నీ బ్యాక్ టు పెవిలియన్ అన్న మాదిరి మనం కూడా ఇప్పుడు ఆదోనికి వెళ్దాం.
సో ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్డుకు చుట్టుపక్కల వచ్చేసి మామిడి పండ్లు ఇంకా జామకాయలు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ అండ్ సపోటా పండ్లు కూడా అమ్ముతారు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ తాడిపత్రులు వచ్చేసి ఎక్కువగా సపోటా ఇంకా జామ పండ్లు ఎక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సపోటా ఇంకా జామ పండ్లు అనేది ఫేమస్ ఇక్కడ తాడిపత్రిలో సో అక్కడ చూసారా వాళ్ళు సపోటా పండ్లని సంచిలో వేసి నింపుతున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూసే గార్డెన్స్ అన్నీ కూడా సపోటా గార్డెన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ సపోటా ఫార్మ్స్ ఇక్కడ సపోటా ఫార్మ్స్ అనేవి చాలా ఎక్కువ ఫ్రెండ్స్ తాడిపత్రి సైడ్ అండ్ ఇక్కడ అలానే గ్రనైట్ సైడ్స్ కూడా ఎక్కువ ఫ్రెండ్స్ తాడిపత్రిలో మేము బ్రిడ్జ్ దాటాం కదా ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత చుక్కలు టర్నింగ్ అని వస్తుంది అక్కడి నుంచి అన్నీ కూడా గ్రనైట్ సైడ్స్ ఫ్రెండ్స్ ఇది ఆ గ్రనైట్ సైడ్ తోటి చుక్కలు దాటి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం వచ్చేసి సపోటా ఫార్మ్స్ ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గుత్తికి 4 కిలోమీటర్ దూరంలో ఉన్నాను సో గుత్తి వచ్చేసింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పదలుకున్నాను అదేంటంటే కనుక మీరు రైడింగ్ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు డీహైడ్రేట్ అయ్యారనుకోండి మీరు రైడ్ అనేది చేయలేరు సో ఫ్రెండ్స్ డీహైడ్రేట్ కాకుండా మధ్య మధ్యలో మీరు నీళ్ళు అనేవి తాగుతూ ఉండండి అలాగే మీరు నీళ్ళు తాగితే కనుక మీకు డీహైడ్రేట్ కాదు మీరు రైడ్ కంటిన్యూ చేయగలుగుతారు సో ఫ్రెండ్స్ ముందర పిల్లలు హాయ్ చెప్తున్నారు మనకి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గుత్తి నుంచి బయలుదేరాను ఆదోనికి ఇక్కడ నుంచి ఆదోని ఎగ్జాక్ట్గా 45-50 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ సో లెట్స్ గో సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆదోనిలోకి ఎంటర్ అయ్యాను మీరు చూడొచ్చు ఇక్కడ నా రైట్ సైడ్ వచ్చేసి ఆదోని బైపాస్ ఉంది ఫ్రెండ్స్ సో నేను తాడిపత్రిలో 225కి బయలుదేరాను ఫ్రెండ్స్ ఆదోనికి వచ్చేలకి టైం ఇప్పుడు వచ్చేసి 4:28 అవుతుంది అంటే ఎగ్జాక్ట్గా నేను 2 అవర్స్ 3 మినిట్లో తాడిపత్రి నుంచి ఆదోని చేరుకున్నాను ఫ్రెండ్స్ తాడిపత్రి నుంచి ఆదోనికి డిస్టెన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ 127 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇంటికి చేరుకున్నాను ఇక్కడ చూడండి మీరు సో ఫ్రెండ్స్ నా కొడుకు నా బండి సౌండ్ విని లోపల నుంచే పిలుస్తున్నాడు సో ఫ్రెండ్స్ నా కొడుకు నన్ను చూసి సంతోషంతో లోపలికి వెళ్తున్నాడు సో లెట్స్ గో ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం సో ఫ్రెండ్స్ నేను సేఫ్ అండ్ సౌండ్గా అయితే ఇంటికి చేరుకున్నాను నేను గండికోట నుంచి ఎర్లీ మార్నింగ్ 10:30కి బయలుదేరాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి నేను వచ్చేదారిలో బెలూన్ కేస్ వెళ్ళాను నేను బెలూన్ కేస్ వెళ్ళేటప్పటికి టైం వచ్చేసి ఫ్రెండ్స్ 11:15 అయింది అక్కడ బెలూన్ కేవ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి నేను తాడిపత్రికి బయలుదేరాను ఫ్రెండ్స్ నేను తాడిపత్రిలో లంచ్ చేసుకొని అక్కడ నుంచి ఆదోని బయలుదేరాను ఫ్రెండ్స్ నేను తాడిపత్రిలో ఎగ్జాక్ట్గా 2:00కి బయలుదేరాను ఆదోని వచ్చేటప్పటికి 4:45 అయింది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అంటిల్ దెన్ విత్ ఎ న్యూ వీడియో సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్ బాయ్.